హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరమ్ టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కిందన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంత వీడియోలు పెట్టినప్పటికీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే టోన్జో. లాస్ట్ టైం ఏంటంటే టోన్జో ఎల్ఎస్ 850 అన్బాక్సింగ్ చేశాం. ఈరోజు టోటల్ సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటాం. లాస్ట్ టైం ఏంటంటే నేను ఓవర్వ్యూ గురించి ఏం మాట్లాడలేదు, సాఫ్ట్వేర్ గురించి, అసలు ఏ సాఫ్ట్వేర్ ఏంటి, దీనిలో ఏం సపోర్ట్ చేస్తాయి అని చెప్పి దాని గురించి నేనేం మాట్లాడలేదు. అందుకే దీని గురించి ఇంకో వీడియో చేద్దామని చెప్పి సపరేట్గా అనాలిసిస్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అండ్ దీనిలోకి మనకు ఆప్షన్లోకి వెళ్తే టోటల్ అనేది మనకు ఇలా ఉందన్నమాట. చూస్తే మనకు టీవీ ఓఎస్ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఓఎస్ లాగా ఉంది. లాస్ట్ టైం టోన్జో ఎల్ఎస్ 845 అయితే కొంచెం నాకు బెటర్ అనిపించింది. దీనికంటే ఇది కొంచెం ల్యాగీగా, కొంచెం నాకు సాఫ్ట్వేర్ అనేది అయితే అసలు ఏం నచ్చలేదు. ఆప్షన్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి. అండ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే సెర్చ్ అని రావడం జరిగింది లెఫ్ట్ సైడ్లో మీద. అండ్ ఒక సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఇక్కడ ఉంది. సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద ఏవి సెలెక్ట్ చేస్తే అవి అనేది మీకు రికమెండేషన్లోకి వస్తాయన్నమాట. ఇది కూడా అంత ఏం వర్క్ అవ్వట్లేదు, అసలు క్లిక్ చేసినా కూడా అసలు రావట్లేదు. అండ్ నెక్స్ట్ ప్రొజెక్షన్. ఇది ప్రొజెక్షన్ గురించి వెళ్తే మనం జైరో హారిజన్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా అసలు ఏం వర్క్ అవ్వట్లేదు నాకు తెలిసి. ఏదో నార్మల్గా నామకే వాస్తు ఇచ్చారా అంటే ఇచ్చారు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ డైరెక్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తాం. కిందికి వెళ్తే మనకు సోర్స్ ఇచ్చారనమాట, సెట్టింగ్స్, ఫైల్స్, HDMI 1, HDMI 2, VGA అండ్ AV పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏమున్నాయో చూద్దాం. మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి వైఫై సెట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్స్, ప్రొజెక్షన్ ఇమేజ్ సెట్టింగ్స్ అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అండ్ డేట్ సెట్టింగ్ అండ్ అప్లికేషన్ సెట్టింగ్స్ అండ్ సిస్టమ్ అప్డేట్ అదర్ సెట్టింగ్స్ అండ్ అబౌట్. అండ్ మనం ఫస్ట్ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళొద్దాం. వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే మనకు వైఫై సెట్టింగ్స్ ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట, 2.4 GHz అండ్ 5 GHz. నేను 5 GHz అనేది కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రోక్సీ ఇది అవసరం లేదు మనకి. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ సెట్టింగ్స్ వచ్చేసి మనకు మీరు సౌండ్ బార్స్ ఏమన్నా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ప్రొజెక్షన్ ఇమేజ్ సెట్టింగ్స్ అంటే ఇంతకుముందు మనం వెళ్ళినట్టే డైరెక్ట్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నమాట. దీనిలో మనకు వాల్ మౌంట్ చేసినప్పుడు, మీరు సీలింగ్ మౌంట్ చేసినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ కీ స్టోన్ కరెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని చెప్పి రెండు ఇవ్వడం జరిగింది. అండ్ ఆడ్ కీ స్టోన్ కరెక్షన్, ఇది ఆటోమేటిక్ కీ స్టోన్ కరెక్షన్ అండ్ మన స్క్రీన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆటోమేటిక్గా ఇది కొంచెం డౌన్, టిల్ డౌన్ అండ్ అప్ డౌన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇది కూడా బాగానే ఇచ్చారు. అండ్ డిజిటల్ జూమ్ వచ్చేసి 100%లో ఉంది. ఇంకా మీకు 90%, 60%, ఇది ఒకటి మంచి యూజ్ఫుల్ అని చెప్పచ్చు. బట్ ఇంకొంచెం పెద్దగా స్క్రీన్ బిగ్ ఇస్తే బాగుండని చెప్పి నా ఉద్దేశం యాక్చువల్ చెప్పాలంటే. ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుండు అనిపించింది నాకు. అండ్ నేను ఎందుకంటే 10 ఫీట్ డిస్టెన్స్లో పెడితే నాకు 95 to 90 inches రావడం జరుగుతుంది. ఇంకొంచెం ఇది షార్ట్ త్రూ, ఇది యాక్చువల్ చెప్పాలంటే లాంగ్ త్రూ. లాంగ్ త్రూ అంటే కొంచెం దూరం పెట్టినప్పుడు స్క్రీన్ సైజ్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు కొన్ని లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరిగింది యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్లోకి వెళ్తే ఇన్పుట్ మెథడ్, ఆండ్రాయిడ్ కీబోర్డ్ అండ్ నార్మల్ కీబోర్డ్ ఇదంతా అవసరం లేదు. ఆండ్రాయిడ్ కీబోర్డ్ సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ కీబోర్డ్ చేసుకున్నారంటే అక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీరు. అండ్ డేట్ సెట్టింగ్, డేట్ అండ్ టైమ్ ఆటోమేటిక్లో పెట్టేస్తే మనకు ఆటోమేటిక్ టైం అనేది అయితే కరెక్టే తీసేసుకుంటుంది వైఫై కనెక్ట్ చేసాం కాబట్టి. అండ్ అప్లికేషన్ సెట్టింగ్స్, అప్లికేషన్ సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడితే ల్యాక్కే ల్యాక్ బాప్ ఉంది ఇది చెప్పాలంటే. అసలు ఒక యాప్ ఓపెన్ చేయాలంటే 2 నిమిషాలు పడుతుంది యాక్చువల్లీ. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే ఆన్లైన్ అప్డేట్స్ అయితే ఏం లేవని ఇచ్చారు. అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కీటోన్, అంటే కీటోన్ ఆఫ్ చేసుకోవచ్చా ఆన్ చేసుకోవచ్చా, మీరు నొక్కినప్పుడు బటన్స్ నొక్కినప్పుడు సౌండ్స్ రావాలా వద్దా. అండ్ బూట్ స్టోర్ ఆప్షన్స్, HDMI 1 మీరు ఓపెన్ చేయగానే HDMI 1కి రావాలా, 2కు రావాలా, డైరెక్ట్ ఓపెన్ కావాలనేది. అండ్ పవర్ అండ్ ఆప్షన్, స్టాండ్ బై అండ్ లాంచర్ బూట్ ఆప్షన్, ఇవి కూడా మనకు అవసరం లేని. ఆ బోట్లోకి వెళ్తే మనకు డివైస్ నేమ్ వచ్చేసి మినీ ప్రొజెక్టర్ అని ఇచ్చారు ఇక్కడ. అండ్ సిస్టమ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే వర్షన్ 1.0.1.5 2020 12.01 వర్షన్కి సపోర్ట్ చేస్తుంది ఇది. ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ 6.0 సపోర్ట్ చేస్తుంది. దీనిలో మెమొరీ వచ్చేసి మనకు ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే 1 GB ర్యామ్,
341 MB అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అండ్ రోమ్ గురించి మనం మాట్లాడుకుంటే 8 GBలో 3.6 GB అనేది ఫ్రీగా ఉందన్నమాట. ఫ్రీ ఇన్స్టాల్డ్గా ఆల్మోస్ట్ 5 GB వరకు, 4.45 GB వరకు వాడారు వీళ్ళు. ఇది ఎంఈ అడ్రస్, ఇది అవసరం లేదు. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోయి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు అడగచ్చు అక్కడ నుండి. అండ్ మీకు ఇలాంటి ఇక్కడ బ్రౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డౌన్లోడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, మిర్రర్ కాస్ట్ కూడా ఇది చాలా స్లో ఉంది. ఇది ఇది యూట్యూబ్ అయితే అసలు ఫుల్ లాగే ఉంది అసలు. అది మిగతా సాఫ్ట్వేర్ కాకుండా మీరు ఇది యాప్ స్టోర్ అనే లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక డైరెక్ట్ మీకు రికమెండేషన్ చేస్తుంది అన్నమాట, మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే. ఈడ మీద వైఫై, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుంటే ప్రొజెక్షన్ పక్కకు డైరెక్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లోకి మరోసారి వస్తే మాత్రం కిందన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలంటే మాత్రం మన ఛానల్కు సపోర్టేషన్ మాత్రం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అండ్ మీ కింద మీకు లింక్స్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీకు అక్కడి నుంచి వెళ్ళి నేను ఎప్పుడు కొత్త కొత్త ప్రొజెక్టర్స్ ఏవి వచ్చినా కూడా డీల్స్ వస్తే అమెజాన్ డీల్స్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా కింద లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అయిపోవచ్చు. నేను ఇక్కడ కొత్త వీడియోలు పెట్టినా అక్కడ కూడా నేను షేర్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ.